हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल टू अवर् चैनल। रोड वेल नोट रद्द చేశారు, ఇది మంచి విషయం పక్క। ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి మాటలు, రెండు వేల నోట్ను బ్యాన్ చేస్తామని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వినిపించాయి। సరే, ఇంతకుముందు మనకు 2000 నోట్ లేదు, 500 1000 వరకే ఉండేది। సరే, 2000 నోట్ తెచ్చారు, సరే బ్లాక్ మనీ పెరిగిపోతా ఉంది అన్నారు సార్, అది ఒక స్ట్రాంగ్ రీజన్। అది ఎవరైనా దాచిపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది 2000 నోట్ని। సో దానికి 500 నోట్లు అయితే 4 తీసిపెట్టాలి, సో అది లక్షకు 2 లక్షలు తేడా రాదు, కానీ కోట్లలో తీసిపెట్టాలంటే చాలా తేడా వస్తుంది, 1:4 అన్నట్లు ఉంటుంది। సో ఇక్కడ ఈ తీసేయాలనే ఉద్దేశము మీకు కర్ణాటక ఎలక్షన్స్ కంటే ఎందుకు ముందు రాలేదు? కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయినాక మీరు బ్యాన్ చేస్తున్నారు। నా అనాలిసిస్ ఏంటంటే, ఇక్కడ కర్ణాటకలో మెరుగైన బీజేపీ గెలిచింటే గిన నోటు కూడా తీసేయరు। ఇప్పుడేంటంటే మీరు ఓడిపోయినారు, ఇంకోటి మీ పబ్బం గడిచింది, మీరు ఓడిపోయినారట। నెక్స్ట్ ఆంధ్రాలో అక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి, సో జస్ట్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అక్కడ। మీరు బీజేపీ వాళ్ళు నాకు తెలిసి మీ పార్టీ సపోర్టర్స్ కానీ మీ లింక్స్ అందరూ మార్చుకుంటారు 2000 నోటును 500కి। ఎవ్వరు జనాలు ఏమి నమ్మేంత ఇదిగా లేరు, జనాల దగ్గర లేవు। ఇప్పుడు జనాలు ఎందుకు జనాలు రియాక్షన్ రావట్లేదు అంటే, జనాల దగ్గర 2000 నోట్లు లేవు, దీన్ని బట్టి అర్థమవుతాయి 2000 నోట్లు అన్నీ ఎక్కడికి పోయినాయి అనేది। ఫస్ట్లో కనిపించాయి, ఇంకా మధ్యలో ఎప్పుడూ కనిపించలేదు, సో ఎవరి కిందికి పోయింటాయని జనాలు అందరికీ తెలుసు అన్నమాట। సో అవి కన్వర్ట్ కూడా అయింటాయనేది అందరికీ తెలుసు। సో ఏంటంటే, మీరు కర్ణాటక ముందు కర్ణాటకలో ఎలక్షన్స్కు ముందు బ్యాన్ చేయడమా రీకాల్ చేయడమా ఏదైనా కానీ బ్యాన్ అనొచ్చు రీకాల్ అనొచ్చు, అది చేసింటే బాగుండేది। మీరు కర్ణాటక ఎలక్షన్స్లో అది అయిపోయినాక చేయడం ఒక ఇంకో పాయింట్, సో దానికి ముందు చేసింటే చాలా అప్రిషియేటబుల్ అది। కర్ణాటక ఎలక్షన్స్లో మీ అవసరాలు చూశారు, మీరు డబ్బులు పంచినారు, ఇక్కడ వాళ్ళు మంచి అందరూ పంచినారు, నేనే చూశాను డబ్బులు పంచేది। నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు ఏంది, అక్కడ తెలంగాణలో హోరాహోరీ అనమాట, బీజేపీ కాంగ్రెస్ అయితే, ఇక్కడ ఆంధ్రాలో మీకు అంత సీన్ లేదు। సో ఇప్పుడు మీరేటు ఇక్కడ ఓడిపోయినారు కాబట్టి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, సరే బ్లాక్ మనీని బయటికి తేవడం అనేది గుడ్ థింగ్ ఓన్లీ, బట్ మీరు అది హానెస్ట్గా చేయలేదు। ఆ రోజు నోట్ల రద్దు, 500 నోటు 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం కూడా అది హానెస్ట్గా లేదు అది అసలు। దాని తర్వాత ఒక 100 కోట్లు మార్చుకునే సీన్లు కూడా బయటపడినాయి। సో పబ్లిక్లో మీకు హోప్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక ఎలక్షన్లో ఓడిపోయినారు, ఇంకా మీరు గెలిచింటే మీరు రద్దు చేస్తారనేది సీన్ ఉండేది కాదు। సో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్।